వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నేను బీవీ శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 104 కాల్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న సీఎం జగన్. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమ్మతి తెలిపితేనే అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు అందిస్తామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాయదుర్గం పట్టణంలో సీఎం పర్యటన కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం, ఆయన బాట ఆచరణీయం. నేడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అని సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు గవర్నర్లుగా సేవలందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 9 మంది తెలుగువారు పలు రాష్ట్రాల్లో గవర్నర్లుగా పదవులు చేపట్టారు. ఇక తాజాగా కేంద్రం మరోసారి పలు రాష్ట్రాల గవర్నర్లను మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే మరో తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్గా నియమించారు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి వైద్య సేవలు అందించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నోటిఫై చేసిన ఆసుపత్రులను పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా స్పందన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అనంతపురం పర్యటనలో భాగంగా స్థానిక రాజేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను చూసి అధికారులను అభినందించారు. నాడు నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్న నేతగా సీఎం జగన్ రాయదుర్గం వస్తున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం పర్యటన కోసం రాయదుర్గం పట్టణంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొన్నారు. మండలంలోని 74 ఉడేగోళం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని సీఎం ప్రారంభించనున్న రైతు భరోసా కేంద్రం, మార్కెట్ యార్డులోని అగ్రి ల్యాబ్ భవనాల వద్ద చేపడుతున్న ఏర్పాట్లను, బహిరంగ సభ ప్రాంతాలలో ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, సీఎం సెక్యూరిటీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరిశీలించారు. మహానేత, రైతు బాంధవుడు, పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన ఉన్నంత వరకు కూడా రైతు పక్షపాతిగా, రైతే రాజు అనే విధంగా రైతును కాపాడడానికి, రైతు కుటుంబాలని బతికించుకోవడానికి, రైతులు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్సులు కానివ్వండి, ఏ పథకం అయితే అదేవిధంగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు, చేయూత, ఆసరా, ఎన్నో పథకాలు ఎన్నికల ముందు నవరత్నాల పేరుతోటి పేదలందరికీ ఇల్లు కూడా ఇస్తామని చెప్పారు. ఈ 2 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ఈరోజు
రైతు దినోత్సవం సందర్భంగా నాయకులు అడుగు పెడుతూ ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా అటు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కాబట్టి ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఒక పైన జగన్ మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి గౌరవం రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి 8వ తారీఖున జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిని స్వాగతించి ఆ తర్వాత ఆయన బాగా ఉండాలి సుఖంగా సంతోషంగా చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసారా కోరుకొని ఆశీర్వదించి వెళ్తారని చెప్పి మేము భావిస్తున్నాము కాబట్టి రైతులు అదే విధంగా ఈ రెండు సంవత్సరాలలో జగన్ మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పథకాల లబ్ధిదారులు అందరూ కూడా వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి ఆశీర్వదించి వెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము తప్పకుండా అందరూ వచ్చి విజయవంతం చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సమ్మతి తెలిపితేనే అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు ప్రభుత్వం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అనంతపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి శంకర్ నారాయణ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి జేఎన్టీయు ఆయిల్ టెక్నాలజీ కళాశాలలో ఫార్మసీ బ్లాక్కి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే విద్యార్థిని విద్యార్థుల వసతి గృహాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆన్లైన్ విద్యా విధానం అమలు చేసేందుకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ విద్యా విధానం అమలు చేసేందుకు చాలా మార్పులు చేస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి సామాన్యులకు అందుబాటులో లేకుండా మార్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదరికం విద్యకు అడ్డు కాదనే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఓటీఆర్ఐ క్యాంపస్ ఆయిల్ టెక్నాలజికల్ అండ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని సుమారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఒక విజ్ఞాన మరియు పరిశోధన సంస్థ. మరి ఈ యొక్క ఓటీఆర్ఐ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే పరిపాలన భవనాలు అట్లాగే హాస్టల్కు సుమారు 22 కోట్ల రూపాయలతో చేపడుతున్నటువంటి ఈ యొక్క నిర్మాణాలకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కేవలం మాటలకు పరిమితమై గత ప్రభుత్వాలు ఏ విధంగా విద్యను వ్యాపారం చేస్తూ విద్యను వాణిజ్యపరంగా వాడుకునే మరి వ్యవస్థలకు కొమ్ము కాస్తూ పూర్తిగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి లేని పరిస్థితి నుంచి రోజు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాభివృద్ధితోటే సమాజాభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచన విధానం ఒక భావజాలం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని ఈరోజు మనకి పుచ్చుకొని అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది ప్రాథమిక విద్య కావచ్చు, పూర్వ ప్రాథమిక విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, మరి సాంకేతిక విద్య కావచ్చు, అన్ని శాఖల్లో ఈరోజు పెద్ద ఎత్తున సంస్కరణలు కానివ్వండి, మరి అట్లాగే ఈ యొక్క మార్పులు కానివ్వండి, పరిపాలన పరంగా కానివ్వండి, అట్లాగే వ్యవస్థీకృత మరి ఈ యొక్క వ్యవస్థలు ఏవైతున్నాయో వాటిని సమూలంగా మార్పు చేసే దిశలో కానివ్వండి, మరి పాఠశాలల స్థితిగతుల్ని సమూలంగా మార్పు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అన్ని పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు జేఎన్టీయు అనంతపూర్లో యూనివర్సిటీ క్యాంపస్లో ఇది అనుబంధంగా ఉన్న ఈ ఓటీఆర్ఐ ఈ యూనివర్సిటీని కూడా మరి అత్యున్నత స్థానంలో నిలబెట్టాలనే ఒక ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ జగనన్న అమ్మఒడిలో భాగంగా చాలామంది విద్యార్థులు ఎవరైతే ఈ అమ్మఒడికి బదులు మరి ల్యాప్టాప్లు మరి వారు తీసుకునేలాగా ప్రోత్సహిస్తూ ఒక వాళ్ళ దగ్గర నుంచి విల్లింగ్నెస్ లెటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించి ఈ యొక్క వసతి దీవెన ఎందుకంటే హాస్టల్స్ కూడా చాలా వరకు మరి నడవని పరిస్థితి మనం చూసాం కాబట్టి మరి ఆ డబ్బులు కూడా సద్వినియోగం చేసుకునే విషయంలో కూడా వారికి కూడా ఒక అవకాశం ఇస్తూ జగనన్న వసతి దీవెన వద్దు అనుకున్న వాళ్ళకు కూడా ల్యాప్టాప్ని అంటే సుమారు 20-25 వేల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ హై ఎండ్ మరి కాన్ఫిగరేషన్తో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాప్టాప్స్ను తక్కువ ధరకే మరి విద్యార్థులకు అందజేస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినా కూడా ఆన్లైన్ క్లాస్ వర్క్, ఆన్లైన్ టీచింగు, ఆన్లైన్ లెర్నింగ్కు మరి విఘాతం కలగకుండా
ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఇప్పటికి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ముందుకు వచ్చారు మరి ముఖ్యంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 35% విద్యార్థులు దీనికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించి ఒక 10% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది మరి అత్యున్నత స్థానంలో నిలబెట్టాలనే ఒక ఆలోచన ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేశారు కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గాండ్లపేంట ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎస్పి హైదర్వలి డైరెక్టర్గా పి నారాయణమ్మ పి రాజాని ఎన్నిక చేసిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వివి సిద్ధారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి వెంకటరమణారెడ్డి గజ్జల రవీంద్రారెడ్డి సిద్ధార్థ రెడ్డి బీసీసీఎల్ నరసింహగౌడ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరసింహులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్పీ హైదరాబాద్ గారిని రెండవసారి మరి సింగిల్ విండో ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం జరిగింది దానికి గాండ్లపేట ప్రజానికులు సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను కూడా మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ కూడా ఆయన అభినందిస్తున్నాను కార్మిక సమస్యలు రోజురోజుకి పేరుకుపోతున్న పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ అన్నారు ఏఐటీయూసీ నాయకులను అక్రమ అరెస్టులు చేసిన దానికి నిరసనగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే 2 సంవత్సరాలు పూర్తయినా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయింది అన్నారు ముందస్తు సమాచారం లేకుండా అబ్కాస్లో కార్మికుల పేర్లను తొలగించడం అన్యాయమని కూడా వారు చెప్పారు కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికుల జీవితంతో ఆడుకోవడం సరికాదని హెచ్చరించారు తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలగచేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి లేని పక్షంలో రానున్న రోజుల్లో ఏఐటీసీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నా కదిరి రూరల్ మండలం ముత్యాల చెరువులో నీటిని దిగువ గల కొండమనాయనపాళ్యం పంచాయతీ రైతుల పొలాలకు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేంద్ర మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లింగాల శివశంకర్ రెడ్డి మండల కన్వీనర్ ప్రకాష్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సిద్ధారెడ్డి గారు ప్రతి వాడవాడ తిరుగుతూ కదిరి చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు చెరువును కదిరి నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో చుట్టూ తిరిగి తిరిగి చేసి అన్నీ సాధించినాడు అన్నీ సాధించిన సమయంలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే మేము గత 12 ఏళ్ళుగా ఇక్కడ కాలువలు ఎండిపోయి నీళ్ళు లేకుండా పోతుంటే నాకు ఏదో మన రైతన్నకు ఇది అదో అదో విధంగా చేస్తున్నారంటే మన సిద్ధార్థ్ సార్ని వీళ్ళందరినీ ఎమ్మెల్యేని నమ్ముకుంటే జగన్ సార్ మాత్రం ప్రత్యేకంగా వీళ్లకు ఒక విలువనిచ్చి సాగునీరు తాగునీరు ఉంటే మన రైతులు ఎట్లయినా బతుకోగలరు అనే స్పేషన్ ఇచ్చి వీళ్ళు చేసిన దానివల్ల చెరువులు నిండిన దానివల్ల మేము కూడా అంతోగంతో మన రైతులకు తోడ్పడదామనే ఉద్దేశంతో కాలువ పని చేపించి ఏమైనా కానీ ఊర్లో ఇంత తీసుకుంటాం అంటే అవన్నీ ఏ ముద్దులే మీరు రష్యంగా ఉండండి మేము ఈ మీకు అంటి పెట్టుకొని ఉంటాము మా ఎమ్మెల్యే కూడా దీనికి మీకు సహాయ సహకారాలు ఉంటాయి ముత్యాల చెరువు ద్వారా వస్తున్నటువంటి హంద్రీనివా జలాల్ని కొండమనాయనిపాలెం గ్రామానికి సంబంధించి దాదాపుగా 100 ఎకరాల ఆయకట్టుకు ఈరోజు సాగుబడి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ముత్యాల చెరువుని హంద్రీనివా జలాలతో మనం నింపగలిగాం దాదాపుగా 12 సంవత్సరాలుగా దీనికి ఇందినటువంటి ఆయకట్టు దాదాపుగా 500 ఎకరాలు అటు ముత్యాల చెరువు అయితేనేమి కొండమనాయనపాలెం అయితేనేమి యాకల్ చెరువు కొత్తపల్లి యాకల్ చెరువు పల్లె గ్రామాలకు సంబంధించి దాదాపుగా 500 ఎకరాలు 12 సంవత్సరాలుగా నీళ్లు లేక ఈరోజు బీడిపోయినటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ మనం నీళ్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం రైతుల కళ్ళల్లో నిజంగానే ఆనందం చూస్తే నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా
నేనున్నాను అంటూ శివశంకర్ రెడ్డి అన్న ప్రత్యక్షమవుతారు. మరి దాదాపుగా వారం రోజులుగా ఈ కాలువ కావాల్సినటువంటి 12 సంవత్సరాలుగా బూడిపోయిన ఈ కాలువ అంతా కూడా పునరుద్ధరించి తన సొంత నిధులతో పునరుద్ధరించి ఈ గ్రామంలో రైతాంగానికి అందరికీ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఎవరికీ కూడా ఖర్చు లేకుండా నీళ్ళు అందించే కార్యక్రమాన్ని చేసినందుకు వారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన ప్రతి చుక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నిండిన తర్వాతే ముందుకు పోవాలి అని చెప్పి చిత్తూరు జిల్లా నాయకులతో కూడా మేము కొట్లాడి ఈరోజు అన్ని చెరువులు కూడా నింపగలిగినాం. పట్నం చెరువుకు ముఖ్యంగా దీని ఈ చెరువులు నింపడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల యొక్క కృషి ఎంతో ఉంది. ప్రతి చెరువును కూడా నింపుకోవాలన్న ఆలోచనతో ఆ చెరువుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంతంగా కాలువలకు పైపులు పెట్టుకొని కాలువలన్నీ ఎప్పుడో 10-20 ఏళ్ల కిందట బూడిపోయిన కాలువలన్నీ కూడా తయారు చేయించుకొని ఈరోజు పట్నం చెరువు అయితేనేమి, కాలసముద్రం అయితేనేమి, ముత్యాల చెరువు అయితేనేమి, ఆ పైన ఉన్న పంతల చెరువు అన్నీ కూడా, కేపులకుంట చెరువు అన్నీ కూడా స్థానిక నాయకుల యొక్క సహకారంతో నింపగలిగినాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి, వారి తనయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల రైతాంగం అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అనంతపురం జిల్లాలోని రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 6 కాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. హార్టికల్చర్ రైతులను ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీ పరికరాలు అందజేయాలని కూడా ఈ సందర్భంగా వారు తెలిపారు. మామూలుగా ప్రతి సంవత్సరం జిల్లాలో పరిస్థితి ఎట్లుందంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు వర్షాలు బాగా వస్తాయి. పంట వేసిన తర్వాత పంట ఎండిపోతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ గత 2 సంవత్సరాల్లో పంట వేసిన తర్వాత కోత సమయంలో వేరుశనగ పంట అత్యధిక వర్షాలు రావడం వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అయినా కూడా దానా మందులు సరఫరా చేసి పాడ రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామం నుండి కౌతాళం వరకు 5.5 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణంకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై ప్రదీప్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సహకారంతో రోడ్డు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ముఖ్యంగా ఉరుకుంద గ్రామంలో ఉన్న ఈరన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగరాజు గౌడ, సర్పంచ్ పాల్ దినకర్, ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. స్టే ట్యూన్ విత్ వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.